నమస్తే వనకం సలాం అలైకుం నేను మీ రామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేరేవర్ వాట్ ఎవర్ బై రామ్ ఈ చాలా రోజులైన వీడియో అయితే అప్లోడ్ చేసి మీ కోసం అయితే నేను కొత్తగా ఒక ప్రదేశానికి అయితే వచ్చినా మీకు ఏపది లోకల్కి అయితే చూపిస్తా నేను మమ్మీ మనం ఇన్నుంటాం మమ్మీ అంటే రాత్రి ఐ మీన్ మూవీస్లలో చూస్తుంటాం కదా ఒక డెడ్ బాడీని మొత్తం చుట్టూ బట్ట ర్యాప్ చేసి ఉంచుతారు చూసిన అటువంటి మమ్మీని మీకు మన హైదరాబాద్లో కూడా ఉంది అది చూపిద్దామనే వచ్చినా నేను మరి ఎవరికి ఎక్కువ తెలియదు తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం అయితే మనకి ఇక్కడ ఒకటైతే ఉందని చెప్పి అందులో ఇట్లా పాత కాలం సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడైతే ఉంటాయని మీకు ఇంకా ఎవరికైతే చాలా మందికి తెలియదు సో అది మీకు చూపిద్దామని అయితే నేను వచ్చిన అండ్ ఆ మమ్మీతో పాటు కొన్ని ఈ 1000 ఇయర్స్ సంబంధించిన మమ్మీ ఆ మమ్మీతో పాటు అలానే బుద్ధా స్టాచ్యూ కూడా మనకి విజయనగరం సంబంధించిన బుద్ధ అక్కడ నుంచి బుద్ధా స్టాచ్యూ కూడా తేవడం జరిగింది అండ్ మహావీర స్థూప కూడా తేవడం జరిగింది అండ్ వీటితో పాటు మన నిజాంకి సంబంధించిన వస్తువులన్నీ అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది అండ్ వీటితో పాటు మహారాష్ట్రకి సంబంధించిన అజంతా కేవ్స్ వాట్ల పెయింటింగ్స్ కూడా చాలా వరకు పెయింటింగ్స్ కూడా పెట్టడం జరిగింది సో ఇవన్నీ చూపిద్దామని మీ దగ్గరికి అయితే వచ్చిన దీనికి ఒక పెద్ద చరిత్ర అయితే ఉంది ఆ చరిత్ర కూడా మీతో నేను షేర్ చేసుకుంటా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి పక్కా మీకు మస్తు నస్తుంది మొత్తం అయితే చూపిస్తా అండ్ వన్ మోర్ థింగ్ ఎవరైతే ఫస్ట్ ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి అండ్ దీని చరిత్ర గురించి కొంచెంగా మీకు చెప్పేస్తాను నేను లాస్ట్ ఎట్లా అంటే 19వ శతాబ్దంలో హెన్రీ కాజిన్స్ అని ఒక ఆర్కియాలజిస్ట్ అంటే పురాణతపు శాస్త్రవేత్త తను మన ఇండియాలో మన ఐ మీన్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన వారి దగ్గర మొత్తం భూములను తవ్వడాలు అవన్నీ చేస్తే కొన్ని పురాతన వస్తువులు అయితే స్వీకరించిండు ఇవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియక మన లాస్ట్ నిజామైన ఉస్మాన్ అలీఖాన్ గారు 1930లో ఒక నిజాం ఐ మీన్ ఒక హెరిటేజ్ సైట్ అయితే ఈ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది సో తన వస్తువులు పాతకాల వస్తువులు కాకుండా ఈ హెన్రీ కాజిన్ అనే ఎవరైతే ఉన్నారో ఆర్కియాలజిస్ట్ ఆయన సంపాదించిన వస్తువులన్నీ అన్నీ గ్యాదర్ చేసి 1952లో ఈ 1930లో ఐ మీన్ మ్యూజియం స్థాపించారు కదా ఆ 30లో స్థాపించిన మ్యూజియం వచ్చిన వస్తువులన్నీ 1952లో ఈ మ్యూజియం ఇక్కడికైతే తేవడం జరిగింది ఇది 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే లోపలైతే ఉంది మొత్తం ఇక్కడైతే మొత్తం పెట్టడం జరిగింది అండ్ మోర్ ఓవర్ 2008లో దొంగతనం కూడా ఇక్కడ జరిగిందంట మన ఉస్మాన్ అలీఖాన్ గారికి సంబంధించిన చాకు అండ్ కొన్ని ఆర్టిక్యాఫ్స్ మొత్తం దొంగతనం చేయడం అయితే జరిగింది సో ఇలా ఉండగా మనకి ఈ మమ్మీ అనేది ఏదైతే నేను చెప్పినో మమ్మీ మొత్తం డిమాలిష్ అయిపోయి మొత్తం దాన్ని పట్టించుకోవడం పోకపోతే కొంచెం డిమాలిష్ అయ్యింది సో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసిన 2016లో మళ్ళీ ఆర్కియాలజీ టీం వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రిస్టోర్ చేయడం జరిగింది ఎయిర్ ఫ్రీగా చాలా బాగున్నాయి వస్తువుల నుంచి మనకి పాతకాలం వస్తువులు ప్రతి ఒక్కటైతే ఇప్పుడు మనకి ఉంటుంది దీని చరిత్ర అంటే ఈ మమ్మీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉస్మాన్ అలీఖాన్ వాళ్ళ ఫాదర్ 6th నిజాం అయిన మెహబూబ్ అలీఖాన్ వాళ్ళ అల్లుడు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మన 7th నిజాంకి సో ఆ ప్రెజెంట్ గిఫ్ట్గా ఇచ్చిన మమ్మీని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది సో వాటితో పాటు మీకు ప్రతి ఒక్కటైతే నేను క్లియర్గా అయితే చూపిస్తా నా కోసం అయితే ఒక లైక్ అయితే చేయరు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయరు లెట్స్ వాచ్ ద వీడియో లోపలికి అయితే వెళ్దాం మనం థ్యాంక్ యూ ఫస్ట్ మనం పబ్లిక్ గార్డెన్స్ లోపలికి పోవాలి అంటే ఈ గేట్ వచ్చేసి అసెంబ్లీ పక్కన ఉన్న గేటు మనకు అవతల సైడ్ వేరేది ఉంటుంది సో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో అసెంబ్లీ పక్కకున్న గేట్ లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వాలి ఫస్ట్ మనం ఈ లోపలికి ఎంట్రీ ఇవ్వాలని మనం ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ పోతే మనకి ఈ మ్యూజియం అయితే స్టేట్ మ్యూజియం అయితే ఉంటుంది ఈ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ తీసుకుంటూ ఫస్ట్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి పార్కింగ్ అమ్మైతే అడిగింది మాకు పార్కింగ్ టికెట్ 2 వీలర్ వచ్చేసి 10 రూపీస్ లెఫ్ట్ తీసుకొని సీదా వస్తే ఇక్కడ మనకు అనిపిస్తుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేట్ మ్యూజియం అని లోపలికైతే ఎంట్రెన్స్ చూసుకోవచ్చు మనం ఓపెన్ ఎయిర్ గ్యాలరీస్ అండ్ మెయిన్ బ్లాక్లో ఏమేమి ఉంటాయో కింద స్కల్ప్చర్స్ ఇవన్నీ అయితే టైమింగ్స్ ఎంట్రీ ఫీ ఫస్ట్ మనం కిందికైతే రావడం జరిగింది కింద 13th సెంచరీ ఏటి స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి ఈ చారెట్ అయితే చూడండి రథం పాతకాలం చాలా పాతకాలమైన రథం ఇది ఈ కొయ్య రథం అంట జట్టప్రోలు సంస్థానం ఇక్కడ రాసింది చూడండి 17th సెంచరీకి రిలేటెడ్ కొయ్య రథం ఈ రథాన్ని చూడండి ఎంత పెద్దగా ఉంది ఆ చక్రాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి దగ్గరగా చూపిద్దామని వచ్చిన చాలా బాగున్నాయి గణపతి స్వామి లోపల చూడండి ఇంత చెక్కు చెదరకుండా ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు పైన అయితే వర్షంలో తడవకుండా ఒకటైతే కట్టిర్రు పైన
అంత హైట్ ఉంది చాలా బాగుంది రథం అయితే దాని టైర్ అయితే కింద చూడండి ఎట్లుందో సో ఫస్ట్ మీకు 17th సెంచరీ రిలేటెడ్ రథం అయితే చూపించడం జరిగింది సో ఇట్లా అయితే మెయింటైన్ చేస్తారు పైన వరకు 17th సెంచరీ రథం చూసిరుగా ఇక్కడ శివుని గుడి అయితే ఉంది స్కల్ప్చర్స్ అయితే చూస్తున్నాను అన్ని 11వ శతాబ్దం అండ్ 13వ శతాబ్దం రిలేటెడ్ స్కల్ప్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఓం నమః శివాయ శంభో శంకర రామ మహాదేవ శివుని గుడికి అయితే వచ్చాం మూవీస్లలో పెట్టినట్టు చాలా మంచిగా పెట్టిరిడ ఫట్ స్తంభాలు అయితే చూడండి మీరు తప్పటి స్తంభాలు మంచి డిజైనింగ్ ఉండేది ఎవరో కొట్టేసారు మంచి మంచి డిజైనింగ్గా సో ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ నమ శివాయ ఈ మండపాలు చూసారు అప్పర్లోనే ఇంత మంచి డిజైనింగ్ చేశారు చాలా చక్కగా లోపల డిజైనింగ్ అయితే చాలా పాతగా అయిపోయింది 13th సెంచరీలో ఇంత మంచి డిజైనింగ్ అంతా చూడుర్రి మీకు క్లియర్గా కనిపించాలని లోపలికైతే చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తుండొచ్చు 13th అండ్ 11th సెంచరీ విగ్రహాలు ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి విష్ణుస్వామి ఈ విగ్రహాలు చెట్టు చుట్టూ ఉంటే చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో మూవీస్లలో తీసినట్టు భయంకరంగా ఎంతో పెద్ద మొత్తానికి నీడనిస్తుంది చెట్టు మొత్తం సో కార్నర్ వరకు అయితే అట్లుంది ఇక్కడ మేము మంచిగా అబ్జర్వ్ చేయండి నంది అయితే ఇక్కడ ఉన్నారు మధ్యలో చెట్టు చాలా పెద్దగా ఉంది సో చెట్టు అవతల శివుని గుడి అంటే ఇది ఎంత పాతకాలం అర్థం చేస్తే ఇది కార్నర్ వరకు అయితే అయిపోయింది చెట్టు అవతల నుంచి మన విష్ణుమూర్తి చూసారా ఎంత చక్కగా పండుకున్నారు ఇది కూడా 11th అండ్ 13th సెంచరీ రిలేటెడ్ అంట సో మొత్తం స్టోర్ చేయాలి అందరైతే ఇక్కడ అంత కేర్ అయితే తీసుకుంటలేరు సో మనం ఇక్కడ నుంచి కార్నర్ అయితే మన బ్యాగ్ పోతున్నాం మనకి ఇక్కడ మధ్యలో ఇనుప ఫిరంగిలు అయితే ఉన్నాయి సో అట్లా ఫిరంగిలు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ ఇక్కడ విగ్రహాలు మన శివుని గుడి చూడండి ఎంత మంచింది ఓం నమ శివాయ శంభో శంకర మహాదేవ యూనిక్ డిజైనింగ్ అండి సూపర్ డిజైన్ అసలు సో వాటి మీద నెంబర్స్ అయితే రాయడం జరిగింది ఎన్ని విగ్రహాలు ఉన్నాయని మీకైతే అక్కడ చారెట్ రథం అయితే చూపించిన మీకు రథం పక్కన శివుని గుడి సో లోపలికి అయితే ఎంటర్ ఇద్దాం సో మనం ఎంట్రన్స్ లోపల నుంచి వచ్చింది ఇంకో బిల్డింగ్ అయితే వెళ్తున్నాం లోపలికి ఇక్కడ ఏముందో చూపిస్తాను మీకు ఓల్డ్ స్ట్రక్చర్ బిల్డింగ్ ఇదంతా మీ సెకండ్ బిల్డింగ్ ఎంట్రన్స్కి వచ్చినప్పుడు ఇక్కడ చాలా ట్రాన్స్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి ఉర్దూలో అరబిక్ అండ్ పర్షియన్ స్టోన్స్ అంట ఇవన్నీ సో దానికి రిలేటెడ్ ఇంట్రడక్షన్ అయితే ఇక్కడ ఉంది చూడవచ్చు మొత్తం 1500 AD 1600 AD రిలేటెడ్ పాస్ చేసి చూడవచ్చు ఇవన్నీ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ సైడ్ పర్షియన్ చూసినాం లాగా మ్యానుస్క్రిప్ట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి తెలుగు అండ్ కన్నడ మ్యానుస్క్రిప్ట్స్ ఓల్డెన్ డేస్ ఎట్లా ఉందో చూస్తున్నారు కదా ఇలా రాస్తుండే ఇది నాకు తెలిసి కన్నడ కన్నడ తెలుగు అన్ని లాంగ్వేజెస్ 1152 AD సంబంధించిన ఇవన్నీ ఇట్లుంటుండే ఇవన్నీ మన మ్యానుస్క్రిప్ట్స్ అయితే మీకు మ్యానుస్క్రిప్ట్స్ అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపించిన లోపలికి అయితే ఎంట్రన్స్ ఇచ్చిన సో లోపలికి వచ్చిన మనకి ఇక్కడ వచ్చేసి బుద్ధుని అస్థికలు అయితే ఇక్కడ ఉన్నాయంట మహాబుద్ధి ఉంది బుద్ధిజంని ఫౌండర్ చేసిన మహాబుద్ధ ఇవన్నీ అస్థికలు అంట బుద్ధునివి బుద్ధ స్టాచ్యూ అనుకున్న బట్ మహాబుద్ధ అస్థికలు చూడవచ్చు బుద్ధుని అస్థికలు
బయటికి రావడం జరిగింది. నేను ఇక్కడ అప్పట్లో నిజాం యూజ్ చేసిన ఫిరంగులు అయితే ఇక్కడ పెట్టిర్రు, మొత్తం బ్రాంజ్ కంచు ఫిరంగి అండ్ బ్రిటిష్ టైంలో సంబంధించిన ఫిరంగిలు కూడా, ఐరన్ టైప్ ఫిరంగిస్, ఇవన్నీ ఫిరంగులు అప్పటి టైంలో యూజ్ చేస్తుండే. సో వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ ఒక బ్యానర్ అయితే ఉంది, అదైతే మీకు ఇక్కడ ఉన్న బోర్డుని అయితే చదవచ్చు. ఏ టైంలో ఆ ఫిరంగులన్నీ యూజ్ చేశారు, 16th to 19th century డెక్కన్ హైదరాబాద్ సపరేట్ ఉంటుండేగా, ఆ టైంలో ఇవన్నీ యూజ్ చేశారు. ఫిరంగులు చూస్తున్నారు కదా, అప్పట్లో రూపాల ఇటువంటి స్టోన్ అనేది రౌండ్ టైప్ ఆఫ్ స్టోన్ వేసి పేలుస్తుండే, ముందు వాడుతుండే అంతా కింద నుంచి ఇట్లా. లేకపోతే మీద ఆపోజిట్ ఎవరైతే వస్తున్నారో ఎనిమీస్ వాళ్ళ మీద కొట్టడానికి అయితే వచ్చినాం. ఈ రైట్ సైడ్ కూడా ఫిరంగిలు చూసినాం అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇట్లా ఫిరంగిలు ప్లేస్ చేయడం చూసినాం. సో మనం మిడిల్ బిల్డింగ్ నుంచి అక్కడ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని మధ్యలో బిల్డింగ్ నుంచి ఈ రెండో బిల్డింగ్కి అయితే వచ్చినాం. ఇప్పుడు పైన అయితే మొత్తం ఆర్ట్స్ ఉంటాయి అంట. మొత్తం మనకు ఆ బిల్డింగ్లో ఏమేమి ఉన్నాయైతే ఇక్కడ గోడే చూస్తారు, ఇస్లామిక్ ఆర్ట్ అండ్ జైన్ స్కల్ప్చర్ గ్యాలరీ. సో ఇస్లామిక్ ఆర్ట్స్, ఇస్లామిక్ రిలేటెడ్ అండ్ జైన్ రిలేటెడ్ గ్యాలరీస్ అయితే ఉన్నాయంట. పక్క బిల్డింగ్కి అయితే పోయేద్దాం మనం. సో మనం బిల్డింగ్ ఎండింగ్కి వచ్చి ఫిరంగిలు అయితే తీసినాంగా, పక్క బిల్డింగ్లు అయితే ఆ జైన్ రిలేటెడ్ అండ్ ఇస్లామిక్ రిలేటెడ్ ఆ ఆర్ట్ గ్యాలరీ అయితే ఉందని చెప్పినాగా. సో మనం కింద మనం విగ్రహాలను అయితే చూసినాం కదా, రైట్ సైడ్ చూసినాం, ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ టోటల్ ఈ బిల్డింగ్కి చుట్టూ ఈ విగ్రహాలు, ఈ గేట్ అంటే. సో మనం ఇప్పుడు ఏంటంటే కార్నర్ ఉన్న బిల్డింగ్కి అయితే ఆర్ట్స్ చూద్దానికి అయితే వస్తున్నాం. ఇది వేరే బిల్డింగ్ అయితే మనం రావడం జరిగింది. ఎంట్రన్స్ దగ్గర మనకి ఎలిఫెంట్ అనేది ఉంది. ఎలిఫెంట్ అండ్ ఓల్డ్ మోడల్ సింగిల్ టైర్ ఆర్ సారీ టూ టైర్స్ సైకిల్ అయితే ఉంది. ఇట్లా పైకి అయితే పోవాలి. సుతం ఈ ఆర్ట్ చూస్తున్నారు కదా, లేడీ హోల్డింగ్ యాపిల్. ఇట్లా ముందుకైతే మంచి ఆర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 2005 to 340 రిలేటెడ్ అండ్ ఈ 2005 to 350 రిలేటెడ్ స్టాచ్యూ, ఐ మీన్ స్వార్డ్ హోల్డింగ్ చేసింది. ఇవన్నీ మొత్తం ఆర్ట్స్, ఓల్డ్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఇవన్నీ. సో మీరు చూస్తుండేది ఫర్నిచింగ్ కూడా ఎట్లుంది, ఓల్డ్ టైప్. ఇది ఓసు పట్టుకున్న లేడీ అండ్ ముందు కట్లో వస్తే కొంచెం మంది. ఇక్కడ కప్పులు అయితే ఉంది, కప్పులతో తీసిన ఆర్ట్. ఈ ఆర్ట్ వచ్చి అన్ని 2005 to 348 ఏడి, అంటే చాలా సంవత్సరాలు రిలేటెడ్ పెయింటింగ్స్ ఇవన్నీ. సో లోపలికి అయితే సీదా పోతున్నా. డెడ్ ఎండ్కి అయితే రావడం జరిగింది. ఈ ఫర్నిచర్ అయితే చూడండి, చాలా ఓల్డ్ మోడల్ ఫర్నిచర్ అయితే ఇక్కడ ఉంది. కుతుబ్షాహీ డయాగ్నోస్టిటీ అంటే అసఫ్జా డయాగ్నోస్టిక్, అంటే ముందు కుతుబ్జా డయాగ్నోస్టిక్ ఉంటుండే కదా, మనం ఉస్మాన్ అలీ ఖాన్ వాళ్ళ డైనాస్టిక్ అంటే ముందు కుతుబ్షా డైనాస్టీ ఉంటుంది కదా, అప్పటి రిలేటెడ్ గన్స్ అండ్ సోఫా. అక్కడ వాచ్ అయితే కనిపిస్తుంది కదా చూడండి, ఎంత ఓల్డ్ వాచ్. అండ్ ఇది మన సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా, అదే కుతుబ్షా డయాగ్నోస్టిక్ సంబంధించిన వస్తువులు కదా ఇవన్నీ. అక్కడ చూసి దున్నపోతుంది అండ్ ఈ పెయింటింగ్స్ అయితే చూస్తారు కదా. అండ్ అక్కడ అబ్దుల్ హసన్ తన్సాల్ అంట పెయింటింగ్ అనేది. సో ఓల్డ్ ఫర్నిచర్స్ లోపలికి ఎలా చేస్తలేరు, మొత్తం ఇక్కడైతే డోర్ అయితే పెట్టేసారు అప్పట్లో ఉన్న అద్దం. అండ్ ఇటు సైడ్ వస్తే మీకు ఇంకొక పెయింటింగ్, మహలకా బాయ్ చందా అంట. సో కూర్చొనికి అప్పటి మోడల్ కూర్చొనికి చేసి చూసారు ఎట్లున్నాయో ఈ సోఫా. అండ్ ఇప్పుడు మనం అటు సైడ్ పోదాం మీకు పెయింటింగ్స్ దగ్గరికి. ఇక్కడ చూడవచ్చు మనం స్ట్రీట్ సింగర్, ఇది మాంగ్స్ సన్స్, ఇవన్నీ అయితే ఆర్ట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ ఆర్ట్సే కాకుండా మొత్తం ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఓల్డ్ స్టైల్ ఫర్నిచర్స్ కూడా చూడవచ్చు మీరు. సో ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్టూడెంట్స్ ఉంటే పిల్లలకి తీసుకొని అయితే రండి, మన ఓల్డ్ స్టైల్ హైదరాబాదీ కల్చర్ ఎట్లుంటుందో.
చూపించొచ్చు ద ఖురాన్ షరీఫ్ నాసిక్ స్క్రిప్ట్ అంట ది అరబిక్ మ్యానుస్క్రిప్ట్ అయితే ఇక్కడ ఉంది జైన్ మ్యానుస్క్రిప్ట్ కూడా ఉందన్నారు సో ఇంతే మొత్తం ఆర్ట్స్ అయితే ఇట్లా గ్యాలరీస్ అయితే మొత్తం టోటల్ పెట్టడం జరిగింది ఇక్కడ అండ్ ఈ బిల్డింగ్లో అయితే ఇవే ఉన్నాయి కింద అయితే ఏం లేవు నేను వస్తున్న దారిలో అయితే మీకు చూపించిన పెయింటింగ్స్ సో ఇట్లున్నాయి మొత్తం కింద ఇక్కడ అయితే సుల్తాన్ కులీ కుతుబ్ షా అండ్ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కులీ కుతుబ్ షా వాళ్ళ ఫాదర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇబ్రాహిం కుతుబ్ షా వీళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నారు సో వాళ్ళ పిక్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ అండ్ కొన్ని ఖురాన్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి మ్యానుస్క్రిప్ట్స్ అండ్ ఇక్కడ పెయింటింగ్స్ గ్యాలరీస్ పెట్టున్నాయి ఈ బిల్డింగ్ అయితే ఇక్కడికితో అయిపోయింది మనం వచ్చిన రూట్కి వెళ్ళిపోదాం బ్యాక్ సైడ్ అయితే పోతున్నాను నేను ఆల్రెడీ మీకు అవతల అయితే చూస్తే నేను మర్చిపోయినా మీకు ఈ స్టాచ్యూ ఏంటో తెలుసుంటే కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే పెట్టుర్రి ఎదురు అయితే చార్మినార్ ఉంది మనం ఇక్కడ రిటర్న్ అవుతున్నాం బ్యాక్ తిరుగుతుంటే ఇదైతే అబ్జర్వ్ చేసిన వాల్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మొత్తం ప్లెయిన్గా ఉంది అప్పట్లో ఉడ్తో ఎంత మంచి చేసారు చూసిరా మన నిజం సో కిందికైతే పోతున్నాం విండోస్ చూడండి ఎంత చిన్నగా అయితే ఉన్నాయి మొత్తం డిజైనింగ్ అయితే జబర్దస్త్ ఉన్నది ఇక మనం రిటర్న్ పోతున్నాం లోపలికైతే నేను లోపలికైతే వచ్చిన నేను బుద్ధుంది అయితే మనం చూసినాం కదా సో ఇక్కడ చూసిరా ఇది డ్రమ్స్ ల్యాబ్ అంట లైమ్ స్టోన్ ఇంత మంచిగా ఉందో చూడుర్రి స్నేక్ ఇద్దరు లేడీస్ పక్క పక్కన సో మీకు దీని రిలేటెడ్ చూడవచ్చు మీరు ఈ మొత్తం బుద్ధిస్ట్ స్కల్ప్చర్ గ్యాలరీ ఇప్పుడు మనం బుద్ధుంది గ్యాలరీ ఇది ఇది బుద్ధా గ్యాలరీ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పూర్ణ కుంభ అంట లైమ్ స్టోన్ పూర్ణ కుంభ లైమ్ స్టోన్ చూడండి అండ్ ఇది డోమ్ ప్యానెల్ అంట అప్పట్లో ఈ ఆర్ట్ ఎట్లా తీస్తుండే అసలు మొత్తం దీన్ని ఎట్లా డిమాలిష్ చేశారు నాకు ఏమో అర్థమవుతుంది చాలా మంచిది చేశారు ఇక బుద్ధునికి రిలేటెడ్ మొత్తం స్టోన్స్ ఇవన్నీ బుద్ధుని రిలేటెడ్ మొత్తం ముట్టుకోకుండా అయితే లోపలైతే పెట్టారు సో ఇవన్నీ బయట ఉన్నాయి ఆల్రెడీ మనం చూసినది ఇది స్టార్టింగ్లో సో బుద్ధ చక్ర అనుకుంటున్నారు తెలిసి ఇది లైమ్ స్టోన్ లోటస్ మెడాలియన్ అంట ఇది మొత్తం ఇక్కడ రాసింది చందవరం ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ మొత్తం చందవరం రిలేటెడ్ చాలా చాలా ఉన్నాయి సో ఇది కొంచెం మనం పైకి అయితే పోవాలి బిల్డింగ్ మీదకి మీకైతే అన్నీ కనిపిస్తున్నాయి ఓల్డ్వి ఈ ఆర్ట్ అనేది ఇంత మంచిగా అప్పట్లో ఎట్లా చేసారేమో కానీ సూపర్ అసలు పైకి అయితే పోదాం మనం సో ఓల్డ్ స్టైల్ ఎట్లయితే చూస్తారు కదా మీరు మొత్తం చాలా ఓల్డ్ స్టైల్ సో మనకు అజంతా గ్యాలరీ చెప్పినా కదా మీకు అజంతా మహారాష్ట్ర నుంచి అజంతా పెయింటింగ్స్ అయితే ఉన్నాయని చెప్పి అవైతే పైన ఉన్నాయి మమ్మీ అయితే స్టార్టింగ్లో మేము పైకి అయితే ఎక్కలేదు మొత్తం ఇవన్నీ చూపిస్తాం మమ్మీని చూపిద్దాం అని సో మనం అజంతా గ్యాలరీలో అనేది పెయింటింగ్స్ అయితే చూద్దాం చలో వెల్కమ్ వచ్చేసినాం మనం గ్యాలరీస్ నీకి సో వన్ ఆఫ్ ద బెస్ట్ పెయింటింగ్స్ అసలు The angry king Kalabu beheading the kneeling court dancer. Apart paintings ivanni. Statue chusiru kada. Mahavir statue. సో ఈ బిల్డింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మన విండో బిల్డింగ్ ఐ మీన్ స్టార్టింగ్ బిల్డింగ్లో మమ్మీ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం సో ఇక్కడ మనం స్టార్టింగ్లోనే రథం అయితే చూపించడం జరిగింది మీకు ఇంతకుముందు బ్యాక్ సైడ్ నుంచి గేట్ దగ్గర నుంచి చూపించిన కదా ఇవన్నీ స్థూపాలన్నీ మండపం స్థూపం మన కాకతీయుల టైంలో వచ్చిన
సంబంధించిన స్థూపాలు మండపాలు అక్కడ నుంచి చూపించినది అది చూడండి కంచు ఫిరంగ అంటే ఎంత పెద్దగా ఉందో సో నటరాజ స్వామిది 18th సెంచరీ ఏడిది నటరాజ స్వామిది అండ్ ఇక్కడ మండపం చూసారా అప్పటి కాకతీయులకు సంబంధించిన మండపం సో మీకు ఆ చారిట్ అయితే చూపించిన మీకు రథమైతే చూపించిన మన వరహావతారం విష్ణుమూర్తి వరహావతారం ఈ మండపంలో అయితే ప్లేస్ చేయడం జరిగింది 16th సెంచరీకి రిలేటెడ్ మండపం చూసారా ఎంత మంచిగా ఉందో సో ఒక్కసారి అయితే మీ అందరూ విజిట్ అయితే కానీ మీ పిల్లల్ని తీసుకొని మన చరిత్ర గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్ నుంచి వచ్చి ఈ సరౌండింగ్ మొత్తం మీకు చూపించిన బై బిల్డింగ్ బ్యాక్ సైడ్ అండ్ ఈ బిల్డింగ్ సరౌండింగ్స్ మొత్తం అయితే అవతల బిల్డింగ్లో ఖురాన్ రిలేటెడ్ పెయింటింగ్స్ కుతుబ్ షాహి పీరియడ్లో డ్రెస్సింగ్ అవన్నీ అయితే చూపించిన సో ఈ బిల్డింగ్ అయితే మొత్తం అయిపోయింది సో మనం బ్యాక్ సైడ్ పోతున్నాం స్టార్టింగ్లో ఉన్న దానికి పోతున్నాం బిల్డింగ్కి స్టార్టింగ్ దాంట్లో మమ్మీ అయితే స్టార్టింగ్ ఉన్న బిల్డింగ్ లోపలికి అయితే రావడం జరిగింది సో ఇక్కడ స్థూపాలు అయితే చూస్తారు కదా ఎంట్రన్స్ దగ్గర ఓల్డ్ మోడల్ ఓల్డ్ స్టైల్ ఇప్పుడు మనం ఈజిప్ట్ మమ్మీ లోపల గ్యాలరీలోకి అయితే పోతున్నాం సో ఇది ఎంట్రన్స్ సో మొత్తానికి అయితే మమ్మీని అయితే చూపిస్తాను మీకు మమ్మీ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం సో ఈజిప్షియన్ మమ్మీ 6th ప్రిన్స్ ప్రిన్సెస్ నౌషియా అన్నమాట సుషీర్ ఎంత యాక్చువల్లీ అయితే 2016లో వీళ్ళు అసలు కేర్ చేసుకోబోతు మొత్తం ఖరాబ్ అయితే మళ్ళీ దాన్ని 2016లో మంచి సెట్ చేసిర్రు సో మమ్మీని అయితే చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నా ఈజిప్షియన్ మమ్మీ సో ఓవరాల్ ఇండియాలో మొత్తం 6 మమ్మీస్ ఉన్నాయంట సో మన హైదరాబాద్ దట్ టు సదరన్ స్టేట్లో ఓన్లీ మన తెలంగాణలో ఉంది సదరన్ స్టేట్స్లో ఎక్కడ లేరు మిగతా లక్నో ముంబై అటు సైడ్ ఉన్నాయి సో దీని రిలేటెడ్ ప్లేసెస్ ఈజిప్ట్ నుంచి ఎట్లా తీసుకొచ్చారు ఏంది కథ మీకు ఈజీ అర్థం కావాలని చెప్పి నేను ఒక వీడియో అయితే తీస్తున్నా సో మీకు మమ్మీని అయితే చూపిద్దాం అనుకున్నారా ఇదే మమ్మీ సో ఈ మమ్మీని ఎట్లా అంటే 6th నిజాం వాళ్ళ అల్లుడు మన 7th నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది నేను 1000 పౌండ్స్కి ఆ టైంలోనే తీసుకొచ్చారు అంటే ఇప్పుడు 1 లక్ష చేంజ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సో అది గిఫ్ట్గా ఇస్తే మన నిజాం వచ్చేసి ఇక్కడ ప్లేస్ గ్యాలరీలో అందరికీ చూపిద్దామని ఇట్లా పెట్టింది గిఫ్ట్గా 1000 పౌండ్స్కి అప్పుడు ఇవ్వడం జరిగింది 7th నిజాంకి 6th నిజాంకి సంబంధించిన వాళ్ళ అల్లుడు సో ప్రిన్సెస్ నౌషియా నేమ్ చూపిద్దాం అనుకున్న మమ్మీని అయితే చూసేసారు కదా తప్పకుండా రండి కొత్త ఉంటుంది పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు మీకు రిలేటెడ్ ఇంట్రొడక్షన్ మీకు ఇక్కడ ఇస్తున్నా చూడండి 300 to 100 BC రిలేటెడ్ అంట 1930లో 1000 పౌండ్స్కి తీసుకొచ్చారు ఉస్మాన్ అలీ ఖాన్ గారు సో ఈ మమ్మీకి మొత్తం 2500 సంవత్సరాలు అయిందంట పెట్టి సో ఎవరైతే చూడాలనుకుంటారో దీన్ని పాజ్ చేసి చదువుకోవచ్చు సో మొత్తానికైతే మమ్మీని చూపించిన చెప్పిన చిన్నపిల్లలకు బాగుంటుంది అని చెప్పి స్కూల్ పిల్లలు ఆల్రెడీ మ్యూజియం చూపిద్దామని అయితే వాళ్ళ టీచర్స్ అయితే తీసుకొచ్చారు నా స్కూల్ టైంలో అయితే ఎవరు చూపించలే మంచిగా ఉంటుంది ఇట్లా ప్లస్ వాళ్ళు కూడా కొంచెం జ్ఞానం అనేది తెలుస్తుంది నేను ఆల్రెడీ ఇస్తున్నా స్టూడెంట్స్ రండి రండి ఇంకో అదండి మమ్మీని అయితే చూసినాము కదా ఇక్కడ బ్రాంజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి చూపిద్దామని చుట్టూ మమ్మీ చుట్టూ అంటే సెకండ్ ఫ్లోర్లో కింద మనం ఫస్ట్ ఫ్లోర్లో టికెట్ తీసుకున్నాం సో ఈ బ్రాంజ్ ఐటమ్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ చూసారు కదా విక్టరీ పిల్లర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ సో ఇవన్నీ బ్రాంజ్ మెటీరియల్స్ సో మన విజయనగరానికి సంబంధించిన పాయింట్స్ అయితే కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ బ్రాంచ్ స్టూడెంట్స్ వస్తారు వాయిస్ వస్తుంది చూద్దాం సో డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అన్ని బ్రాంజ్ ఐటమ్స్ ఆదినాథ నేమ్స్
టెంపుల్ బెల్, ఓల్డ్ టెంపుల్ బెల్. బెల్ అయితే లేదు గోపాల. సో స్కూల్ స్టూడెంట్స్ అయితే వచ్చారు శ్రీకృష్ణ దేవాలయ సందర్శన హోబిలం. స్టూడెంట్స్ అందరూ పోతున్నారు. చాలా డిస్టర్బెన్స్ ఉంది, బట్ స్టిల్ మీకోసం అయితే వీడియో తీస్తున్నాను. నటరాజ్ స్వామి బ్రాంచ్. సో మమ్మీ ఎట్లుంది? మమ్మీ వచ్చిందా? మమ్మీ బాగుందా? మమ్మీ మమ్మీని అయితే చూసిరంట, నచ్చిందంట. సో స్టూడెంట్స్ వస్తారు మొత్తం. ఈ కృష్ణదేవరాయలకు సంబంధించిన ఆ టైంలో బ్రాంచ్ అయితే ఏమేమి ఉన్నాయో. సో విజిట్ టు శ్రీకృష్ణదేవరాయ టు శ్రీకాకుళం. పాస్ చేసి అయితే చూడరు. సో ఇక్కడ వస్తే మొత్తం బ్రాంచ్, మొత్తం బ్రాంచ్ అంత గణపతి స్వామి రిలేటెడ్ గణపతి స్వామి అండ్ కాళీమాత నాగేశ్వర పార్వతి. సో విక్టరీ పిల్ల సింహాద్రి పొంటూరు విజయనగరం డిస్టిక్. సో అక్కడ మన విజయనగరం డిస్టిక్ రిలేటెడ్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ అయితే ప్లేస్ చేయడం జరిగింది. చంద్రగిరి ఫోర్ట్ అండ్ రాయదుర్గ ఫోర్ట్, గట్టికోట ఫోర్ట్ కడప, చంద్రగిరి ఫోర్ట్ చిత్తూరు డిస్టిక్, గగన్ మహల్, పెనుగొండ ఫోర్ట్ అనంతపూర్ డిస్టిక్, అదోని ఫోర్ట్ కర్నూలు డిస్టిక్, ఖమ్మం ఫోర్ట్ ఖమ్మం డిస్టిక్, పెనుగొండ ఫోర్ట్ అనంతపూర్, కొండపల్లి ఫోర్ట్ కృష్ణా డిస్టిక్, అన్నైతున్న నెల్లూరు ఉదయపురి ఫోర్ట్. ఇవన్నీ అయితే ఆర్ట్ గ్యాలరీ. మనం రైట్ సైడ్ బ్రాంజ్ చూసినాం, ఈ లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఈ కార్నర్ వరకు సేమ్ మన బ్రాంజ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. డెకరేటివ్ రిలేటెడ్ నిజాం టైం యూజ్ చేసిన హుక్కా పాట్స్ అండ్ పాన్ సంబంధించిన పాన్ పాట్స్, డెకరేషన్ పాట్స్, అన్ని డెకరేషన్ పాట్స్. నెక్స్ట్ అయితే చూస్తారు కదా హెడ్స్, ఇవన్నీ హ్యూమన్ హెడ్. నచ్చింది అంతా హ్యూమన్ హెడ్, ఇవన్నీ హ్యూమన్ హెడ్స్, హ్యూమన్ హెడ్స్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ ఇప్పుడు కార్నర్కి వచ్చేసినాం. ఈ ఉక్కా పాట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన వుడ్ కార్వింగ్ ఆఫ్ రథ చారెట్ అంట చూడండి. పాజే చూడండి, వుడెన్ ఆర్ట్ అయితే చాలా బాగుంది అండి. గణపతి స్వామి అండ్ కింద కూడా చూస్తున్నారు. సో ఇవంతా వుడెన్ వర్క్ మన ఆంధ్రప్రదేశ్ డిస్టిక్లో వుడ్ కార్వింగ్. ఇంత మంచి చేస్తుంటారు చూడండి. సో ఇది మొత్తం మన మ్యూజియం అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మొత్తం అయితే చూసారు కదా స్టార్టింగ్ బిల్డింగ్, మధ్యలో బిల్డింగ్ అండ్ కార్నర్ కూడా చూసారు కదా. స్టార్టింగ్లో అయితే మమ్మీ టూ సైడ్స్ బ్రాంజ్కి రిలేటెడ్ మెటీరియల్స్ అండ్ పాతకాల వస్తువులు ఉన్నాయి. మధ్యలో వచ్చేసి మనకి బుద్ధిజం అండ్ మహావీర్ అండ్ తెలుగు కన్నడ ఉర్దూ అరబిక్ మ్యానుస్క్రిప్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మీకు కూల్గా చూపించిన. సో మీకు టికెట్ కూడా చూపించిన కదా స్టార్టింగ్లో. సో ఇదండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను నేను లొకేషన్. ఇక్కడ మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకోసం అయితే నేను వచ్చేసిన, ఎండలో చాలా ఎండలో అయితే వచ్చిన. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఫస్ట్ లైక్ చేయడం అయితే మర్చిపోకూడదు. ఎవరైతే కొత్త చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.